మా వైఖరి స్పష్టం ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యం మాకే ఉంది ఈ లక్ష్యంలో ఈ రాష్ట్రానికి 25000 కోట్ల రూపాయలు రైల్వే లైన్స్ ఇచ్చాము 50000 కోట్లతో ఫోర్ వేస్ చేస్తున్నాం అట్లనే ఈవేళ గ్రామీణ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ సహకరిస్తుంది ఆ విధంగా స్పెషల్ స్టేటస్ అనేది 3500 కోట్ల ప్రాజెక్ట్ అని చంద్రబాబు నాయుడు గారు లక్కేసి స్పెషల్ ప్యాకేజీ కావాలన్నారు అయితే మేము పోలవరాన్ని కడతన్నాం పోలవరాన్ని కట్టడం మూలంగా సంవత్సరానికి 25000 కోట్ల రూపాయలు రైతాంగానికి ఆదాయం వస్తుంది రైతులకు ట్యాక్సులు వస్తాయి ప్రభుత్వానికి ట్యాక్సులు వస్తాయి ప్రభుత్వం ఆదాయం పెరుగుద్ది ఎంతో విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం దాకా ఇటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల దాకా ఈ బ్యారేజ్ కట్టడం మూలంగా అటు గుంటూరు కృష్ణ అన్నీ కూడా సస్యశ్యామల అయ్యేటువంటి అవకాశం ఉంది ఏది ఎక్కువ అనేది చేసే పెద్దలు ఆలోచించాలనేది నా భావన నేను చేసే అభివృద్ధి ప్రధానమా నిర్మాణం చేసేటువంటి ఇష్యూస్ ప్రధానమా అసలు దేశం ఎవరి మూలంగా ఈ రాష్ట్రం ఎవరి మూలంగా అభివృద్ధి చెందుతుంది అనవసరమైనటువంటి వివాదాలు కాకుండా భారతీయ జనతా పార్టీ మేము అభివృద్ధి రాష్ట్రంలో చేస్తుంది మేమే అని ఏ ఉద్యమం చెప్పేవాళ్ళకైనా చాలా గట్టిగా చెప్పడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది ఫైనల్గా వైఖరి చెప్పడానికి మాత్రం లేదు అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు తప్ప ఆ స్టీల్ ప్లాంట్ అసలు క్లోజ్ చేస్తారా ఉంటారని దాని మీద మీకు ఫైనల్ డెసిషన్ ఏం లేదండి పార్టీ స్టీల్ ప్లాంట్ని మేము కాపాడే బాధ్యత భారతీయ జనతా పార్టీ అదే కాపాడుతుంది ప్రైవేటైజేషన్ చేయడానికి అవకాశం ఉందా లేదా నా సమాధానం చెప్పాలి అంటే షుగర్ ఫ్యాక్టరీలు ప్రైవేటైజ్ చేసినప్పుడు అమ్మేసినప్పుడు ఈ పక్కనున్న షుగర్ ఫ్యాక్టరీలు పైకిరావుపేటలో అమ్మేస్తున్నారు ప్రైవేటైజేషన్ అన్నది ఇసుక ప్రైవేటైజేషన్ అన్న షుగర్ ఫ్యాక్టరీలే కాదు డైరీలు అమ్మేసుకున్నా డైరీలు పెట్టేసుకున్నా